హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆప్టికల్ పైరోమీటర్. సో ఆప్టికల్ పైరోమీటర్ అంటే ఏంటి? దాని యొక్క బ్రీఫ్ డిస్కషన్ మనం తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో అసలు పైరోమీటర్ ఏంటి, పైరోమీటర్ దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, అండ్ రేడియేషన్ పైరోమీటర్ ఎలా వర్క్ చేస్తుందో చూసాం. సో ఈరోజు మనం ఆప్టికల్ పైరోమీటర్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఆప్టికల్ పైరోమీటర్ అనేది ఏ బ్రైట్నెస్ కంపారిజన్ ఈజ్ మేడ్ టు మెజర్ ది టెంపరేచర్స్. అంటే బ్రైట్నెస్ కంపారిజన్తో మనం ఈ టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తామన్నమాట. యాజ్ ఏ మెజర్ ఆఫ్ ది రిఫరెన్స్ టెంపరేచర్ ఏ కలర్ చేంజ్ విత్ ది గ్రోత్ ఇన్ టెంపరేచర్ ఈజ్ టేకెన్. సో కలర్ చేంజ్ అనేది ఈ రిఫరెన్స్ టెంపరేచర్తో మనకి మెజర్మెంట్ అవుతుంది. సో అది ఎలా అనేది మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్ ఇలా అయినప్పుడు ఇందులో ఇది ఐపీస్ అండ్ రెడ్ ఫిల్టర్, అబ్జర్బర్ స్క్రీన్, ఆబ్జెక్టివ్ లెన్స్, టెంపరేచర్ సోర్స్, రియోస్టాట్, బ్యాటరీ అండ్ మల్టీమీటర్. సో ఇక్కడ మనకి ఏంటంటే, మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు అది కంపారిజన్ మెజర్మెంట్ అన్నమాట. ఒక స్టాండర్డ్తో మనం కంపేర్ చేసుకొని ఆ టెంపరేచర్ యొక్క ఆ సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం బేసిక్గా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్కి వస్తే ఇక్కడేమవుతుంది అంటే, టెంపరేచర్ సోర్స్ నుంచి రేడియేషన్ అనేది ఆబ్జెక్టివ్ లెన్స్ మీదకి వెళ్తుంది. ఈ లెన్స్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే, ఈ రిఫరెన్స్ టెంపరేచర్ ల్యాంప్ ఉంది కదా, ఈ టెంపరేచర్ ల్యాంప్ మీదకి కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదే టైంలో ఏం చేస్తుందంటే, అబ్జర్వర్ ఐపీస్ ద్వారా ఈ ల్యాంప్ యొక్క ఫిల్మెంట్ని చూస్తూ ఉంటాడు. సో ఈ ల్యాంప్ యొక్క ఫిల్మెంట్ బేస్ చేసుకొని మనం ఈ టెంపరేచర్ సోర్సు హాట్గా ఉందా కోల్డ్గా ఉందా లేదా సమాన టెంపరేచర్లో ఉందా, అంటే ఈ ల్యాంప్ టెంపరేచర్తో అనేది మనం మెజర్ చేసుకుంటాం. ఆ ఈ ఫిల్మెంట్ మనకి బ్రైట్నెస్ లేదా డార్క్నెస్ లేదా సమానంగా వచ్చేటట్టు వరకు మనం ఏం చేస్తామంటే, ఈ వాల్యూ, ఈ రియోస్టాట్ వాల్యూ మనం చేంజ్ చేసుకొని ఆ ఫిల్మెంటు ఆ కరెక్ట్గా రిఫరెన్స్, అంటే మనం ఇందాక స్టాండర్డ్గా కంపారిజన్ ఉన్నాయి కదా, ఇక్కడ కంపారిజన్స్ 3 ఉంటాయి. ఒకటి, ఫిల్మెంట్ ఈజ్ డార్క్ అండ్ ఫిల్మెంట్ ఈజ్ బ్రైట్. అంటే ఏంటి, ఫిల్మెంట్ డార్క్గా ఉంది ఒకటో కండిషన్లో, ఫిల్మెంట్ బ్రైట్గా ఉంది రెండో కండిషన్లో, ఫిల్మెంట్ డిసప్పేర్ అయింది మూడో కండిషన్లో. సో వాటి గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే, ఈ అబ్జర్వర్ ఈ రియోస్టాట్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు మనకిక్కడ ఈ ఫిల్మెంటు బ్రైట్నెస్ కానీ లేకపోతే ఇలాగ ఈ 3 కండిషన్లో చేంజ్ అవుతుంది కదా, అసలు ఎందుకు చేంజ్ అవ్వాలి? ఎందుకు చేంజ్ అవ్వాలంటే, ఈ ల్యాంప్ ఏదైతే ఉందో రిఫరెన్స్ టెంపరేచర్ ల్యాంప్, ఈ రేడియేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక లైట్ మనకి వెలుగుతున్నప్పుడు దాని మీద ఏమన్నా రేడియేషన్ పడితే దాని యొక్క ఆ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే ఇంటెన్సిటీ చేంజ్ అయిందో, మనం ఇక్కడ ఐపీసీ నుంచి చూస్తున్నాం కదా, అప్పుడు మనకి ఏంటంటే అక్కడ కరెక్ట్ వాల్యూ మనకు రాదు, తెలియదు. సో ఆ ఫిలమెంట్ని మనం చూస్తూ ఉంటాం, ఆ ఫిలమెంట్ని చూస్తూ ఇక్కడ రియోస్టాట్ వాల్యూని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నామో ఆ 3 కండిషన్లో ఏదో కండిషన్కి మనం మ్యాచ్ చేస్తాం దాన్ని, అంటే ఫిలమెంట్ డార్క్గా ఉండడం కానీ, లేకపోతే ఫిలమెంట్ బ్రైట్గా ఉండడం కానీ, లేకపోతే ఫిలమెంట్ డిసప్పియర్ అయిపోవడం కానీ, ఆ 3 కండిషన్లో ఏదో కండిషన్ మనం అచీవ్ అవుతాం ఈ రియోస్టాట్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకొని చేసామో, మరి మనం అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఈ మల్టీమీటర్లో రీడింగ్ మనకి కరెంట్ రీడింగ్ అండ్ మిగతా రీడింగ్స్ మనకి వస్తాయి కదా, ఆ మల్టీమీటర్ రీడింగ్ ద్వారా ఏంటంటే మనకి ఎంత టెంపరేచర్ ఉన్నది అనేది తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు ఈ 3 కండిషన్స్ ఉన్నాయి కదా, టెంపరేచర్ అంటే ఈ ఫిలమెంట్ డార్క్గా ఉండడం కానీ, లేకపోతే బ్రైట్గా ఉండడం కానీ, లేదా డిసప్పేర్ అయిపోవడం కానీ మనం చూస్తాం కదా, ఆ కండిషన్లో 3 ఏంటంటే మనం కరెక్ట్గా చెప్పేయచ్చు. ఒకటి,
ఫిలమెంట్ డార్క్గా ఉంది అన్నప్పుడు కూలర్ దాన్ ది టెంపరేచర్ సోర్స్, అంటే టెంపరేచర్ సోర్స్ ఏదైతే మనం మెజర్ చేస్తున్నామో దానికన్నా ఈ ఈ రిఫరెన్స్ ల్యాంప్ టెంపరేచర్ కూల్గా ఉంది, తక్కువగా ఉంది. రెండోది, ఫిల్మెంట్ ఈజ్ బ్రైట్, సో ఫిల్మెంట్ బ్రైట్గా కనిపిస్తుంది మనకు మనం రియోస్టాట్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు. హాటర్ దాన్ ది టెంపరేచర్ సోర్స్, టెంపరేచర్ సోర్స్ కన్నా ఎక్కువగా ఉంది ఏది, రిఫరెన్స్ ల్యాంప్ టెంపరేచర్. ఫిల్మెంట్ ఈజ్ డిజపేర్, ఫిల్మెంట్ మనకు కనిపించలేదు అక్కడ మనం చూసినప్పుడు ఐపీఎస్లో ఈ రియోస్టాట్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు. దెర్ ఈజ్ ఈక్వల్ బ్రైట్నెస్ బిట్వీన్ ఫిల్మెంట్ అండ్ టెంపరేచర్ సోర్స్, సో ఈక్వల్ టెంపరేచర్ ఉంది రెండు ఫిల్మెంట్కి యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ సోర్స్ కూడా. సో ఎట్ దిస్ టైమ్ ద ఫ్లో కరెంట్ అండ్ ఫ్లో ద రిఫరెన్స్ ల్యాంప్ ఈస్ మెజర్డ్. సో ప్రతిదీ కూడా మనకి ఆ టెంపరేచర్ సోర్స్ అండ్ ఆ కరెంట్ ఫ్లో ఎంతైతే ఉందో ఆ రిఫరెన్స్ ల్యాంప్లో అది మెజర్ చేసి మనం ఈ మూడు కండిషన్లో కూడా మెజర్ చేస్తాం అన్నమాట. సో ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా మనం టెంపరేచర్ అనేది మెజర్ చేస్తున్నాం. సో ఇది రేడియేషన్ పైరోమీటర్ గురించి ప్రీవియస్ తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకున్నది ఆప్టికల్ పైరోమీటర్. సో ఆప్టికల్ పైరోమీటర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.